హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ 6 తెలుగు. 12th వీక్లో ఫ్రైడే ఈవినింగ్కి ఓటింగ్ పోల్ రిజల్ట్స్ చూసుకుంటే కనుక మొదటి స్థానంలో ఇనాయ 23% ఓటింగ్తో అయితే ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి. ఆ తర్వాత రెండో స్థానంలో శ్రీహాన్ 19-20% ఓటింగ్తో అయితే ఉన్నాడు. వీళ్ళిద్దరూ అయితే సేఫ్ జోన్లో ఉన్నట్లే చెప్పాలి. ఆ తర్వాత మూడో స్థానంలో రోహిత్ 17-18%తో ఉన్నాడు. ఓటింగ్ ప్రకారం రోహిత్ అయితే థర్డ్ ప్లేస్లో సేఫ్ జోన్లో ఉన్నప్పటికీ కూడా విసిరికాల్ ఓటింగ్స్ చాలా తక్కువ వచ్చిన కారణంగా రోహితే ఎలిమినేట్ అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో అయితే బజ్ అయితే బాగా నడుస్తుందనే చెప్పాలి. రోహిత్ ఏవి కూడా రెడీ చేసేశారు. ఇంకా రోహిత్ని ఎలిమినేట్ చేయడానికి బీబీ టీం రెడీగా ఉందంటూ సోషల్ మీడియాలో టాక్ అయితే బాగా వినిపిస్తుందనే చెప్పాలి. రోహిత్కి ముందు నుంచి స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు గేమ్ అయితే బాగా పికప్ చేసుకొని చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అయితే మంచి గుర్తింపే తెచ్చుకున్నాడని చెప్పాలి. ఆ తర్వాత నాలుగో స్థానంలో శ్రీ సత్య 12% ఓటింగ్తో అయితే ఉంది. శ్రీ సత్యకి ఫ్యామిలీ వీక్ అయితే మంచి హైప్ తెచ్చిందనే చెప్పాలి. ఆ తర్వాత ఐదో స్థానంలో ఆదిరెడ్డి 10-11% ఓటింగ్తో అయితే ఉన్నాడు. చివరి రెండు స్థానాల్లో రాజ్ ఫైమా. రాజ్ 9-10% ఓటింగ్తో, ఫైమా 8-9% ఓటింగ్తో అయితే ఉన్నారు. ఫైమా లీస్ట్లో ఉన్నప్పటికీ కూడా తనకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ అయితే ఉంది కాబట్టి రిమైనింగ్ 4 మెంబర్స్లో ఈ వీక్ ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు అని అయితే అనిపిస్తుంది. ఓటింగ్ ప్రకారం అయితే కనుక ఈ వీక్ అయితే రాజ్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు. ఒకవేళ షాకింగ్ ఎలిమినేషన్ కనుక జరిగితే రోహిత్, శ్రీ సత్య, ఆదిరెడ్డి, రాజ్ వీళ్ళల్లో ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు. ఇక ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్ విషయానికి వస్తే కనుక ఒక సర్కిల్లో బాల్ పెట్టి ఒక గేమ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఎవ్రీ బజర్కి ఎవరి చేతిలో అయితే బాల్ ఉంటుందో వాళ్ళు ఒక్కొక్కరిని అవుట్ చేస్తూ రావాలి. ఈ టాస్క్లో భాగంగా మొదటి బజర్ మోగేటప్పటికీ రేవంత్ చేతిలో అయితే బాల్ ఉంటుంది, ఫైమాని అవుట్ చేస్తాడు. ఆ తర్వాత రెండోసారి అయితే రోహిత్ చేతిలోనే బాల్ ఉంటుంది, రోహిత్ అయితే రేవంత్ని అయితే అవుట్ చేస్తాడు. ఈరోజు జరిగిన ఎపిసోడ్లో అయితే రోహిత్ కంటెస్టెంట్స్కి చాలా స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చాడనే చెప్పాలి. ఆ తర్వాత శ్రీహాన్ రాజుని అవుట్ చేయడం, ఆ తర్వాత ఇనాయ చేతికి బాల్ రావడంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ రోహిత్ని అయితే అవుట్ చేయడం జరిగింది. రోహిత్ ఎంత కష్టపడి ఆడినప్పటికీ కూడా రోహిత్కి లక్ అయితే ఫేవర్ చేయలేదనే చెప్పాలి. ఈ వీక్ మొత్తానికి అందరిపై గెలిచి ఇనాయ అయితే లాస్ట్ వీక్కి కెప్టెన్ అయిపోయినట్లే తెలుస్తోంది. ఇనాయ లాస్ట్ వీక్కి కెప్టెన్ అవడం గురించి, ఎలిమినేషన్ గురించి మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.